केंद्र बजेट लो पेदलकु पनिकोच्चेदी ओकटी लेदनी मंत्री केटीआर विमर्शिंचारु। प्रधानि मोडी प्रभुत्वं तेलंगाणकु मोंडि चेयि चूपिंचिंदन्नारु। राष्ट्रानिकि निधुलु मंजूरुलो केंद्रं विपक्ष चूपुतुंदनि ఆగ్రహం వ్యక్తం చేశారు। నిటి ప్రాజెక్టులకు అంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను పెట్టింది। ఆ బడ్జెట్ లో ఒక్కటంటే ఒక్కటి పేదలకు పనికొచ్చేది, ఒక్కటంటే ఒక్క పని లేదు। పూర్తి స్థాయిలో తెలంగాణ లాంటి పురోగమనశీల రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమను చూపెడుతూ మళ్ళా ఒకసారి ఎన్ని విజ్ఞప్తులు చేసినా అన్నిటిని బుట్టదాకలు చేసి మీరు అసలు దేశంలోనే లేరు పో అన్నట్టుగా నిన్ననే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపెట్టింది। నేను మిమ్మల్ని అందరిని అందుకే కోరుతా ఉన్నా, సరే వాళ్ళు ఇయ్యనంత మాత్రాన ఏది ఆగేదేం లేదు, తప్పకుండా మన రాష్ట్రం మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే పద్ధతిలో ముందుకు దూసుకొని పోతాం। ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఆ దేవుడి దయ మన మీద ఉంటే తప్పకుండా ముందుకు పోతాం కేసీఆర్ గారి నాయకత్వంలో। ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు మంచినీళ్ళతో పాటు పట్టాలతో పాటు మాకు ఒక 25 కోట్ల రూపాయలు మా రోడ్లకు కూడా మంజూరు చేయాలని చెప్పినారు, తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేసే బాధ్యత కూడా నాది। మళ్ళీ నెల నెలన్నర రూపాయలనే మీకు వచ్చి దానికి కూడా శంకుస్థాపన చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। నేను మిమ్మల్ని అందరిని కోరేది ఒకటే, జవహర్ నగర్ మేయర్ గారిని ముఖ్యంగా జవహర్ నగర్ కమిషనర్ గారిని ఇక్కడ ఉండే అధికారులను నేను కోరుతా ఉన్నా। ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఇంకో 2 ఏళ్ళ దాకా ఏ ఎలక్షన్లు లేవు, ఇవాళ అందరం కలిసికట్టుగా అభివృద్ధి దిశగా జవహర్ నగర్ని మంచి బాటను నడిపించే దిశగా ప్రయత్నం చేద్దాం। రోడ్లు కానీ మోరీలు కానీ మంచినీళ్ళు కానీ పార్కులు కానీ మీ మంత్రి గారు చెప్పినట్టు బడులు స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు। మన ఊరు మన బడి అనే కార్యక్రమం కింద పట్టణాల్లో అయితే మన బస్తీ మన బడి అనే కార్యక్రమం కింద 7289 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కూడా ఈ బడ్జెట్ నుంచే బ్రహ్మాండంగా వాటిని కూడా రాబోయే 3 ఏళ్లలో వృద్ధిలోకి తీసుకొని రాబోతా ఉన్నాం। రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 26 వేల పాఠశాలల్లో చక్కటి మౌలిక వసతులు, మంచి క్లాస్ రూమ్లు, డైనింగ్ హాల్లు, టీచర్లకు స్టాఫ్ రూము, పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలాలు, వాటితో పాటు రన్నింగ్ వాటరు, టాయిలెట్లు, చక్కటి క్రీడా ప్రాంగణాలు, మంచి కాంపౌండ్ వాళ్ళు బందోబస్తుగా చేయాలనే ఉద్దేశంతో 7289 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం। దాన్ని ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు అందులో జవహర్ నగర్ లాంటి ప్రాంతాలు ఎక్కడైతే పేదలు ఉంటారో వాటికి టాప్ ప్రయారిటీ ఇద్దాం, వాటిని తప్పకుండా ఫస్ట్ ఫేజ్లోనే టేకప్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అదేవిధంగా వైద్యం విషయం కూడా వారు చెప్పినారు, చాలా సంతోషం మల్లారెడ్డి గారు స్వయంగా ఇక్కడికి నేను వస్తూ ఉంటే హాస్పిటల్ చూపెట్టినారు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపెట్టి ఇక్కడ నేను ఉచితంగా పేదలకు వైద్యం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పినారు। చాలా మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన, తప్పకుండా దాన్ని చేయడంతో పాటుగా ఈరోజు వైద్య శాఖ కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే పేదలకు అవసరం ఉందో అక్కడ ఒక 10,000 కోట్ల రూపాయలతో వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వైవాహిక బంధంలో ఉన్న వారి మధ్య అత్యాచారం అంశం గురించి ఇవాళ రాజ్యసభలో సిపిఐ ఎంపీ బీనం విశ్వం ఓ ప్రశ్న అడిగారు। వివాహ బంధంలో ఉన్న వారి మధ్య వేధింపులు ఉన్నాయన్నారు। ఈ సందర్భంగా ఐపీసీలోని 375 సెక్షన్లో ఉన్న రేప్ నిర్వచనం గురించి ఆయన ప్రస్తావించారు। ఆ సెక్షన్లో ఉన్న రేప్ హక్కు గురించి ఆయన నిలదీశారు। డొమెస్టిక్ వయలెన్స్లో సెక్షన్ 3, ఐపీసీలోని 375 సెక్షన్ గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అడిగారు। ఈ సందర్భంగా ఐపీసీలోని 375 సెక్షన్లో ఉన్న రేప్ నిర్వచనం గురించి ఆయన ప్రస్తావించారు। ఆ సెక్షన్లో ఉన్న రేప్ హక్కు గురించి ఆయన నిలదీశారు। డొమెస్టిక్ వయలెన్స్లో సెక్షన్ 3, ఐపీసీలోని 375 సెక్షన్ గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అడిగారు। దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు। దేశంలో జరిగే ప్రతి పెళ్లి హింసాత్మకమే అని ఖండించలేమని, ప్రతి వ్యక్తిని రేపిస్ట్గా చిత్రీకరించడం సరికాదని స్మృతి ఇరానీ అన్నారు। మానిటర్ రేప్ అంశం కోర్టు పరిధిలో ఉందని ఆమె తెలిపారు। మహిళలకు హెల్ప్ చేసేందుకు దేశంలో 30 హెల్ప్లైన్లు ఉన్నాయన్నారు। మహిళలు చిన్నారులను రక్షించుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె అన్నారు। అయితే ప్రతి వ్యక్తి రేపిస్ట్ అని తాను అనడం లేదని ఎంపీ విశ్వం అన్నారు। ఉద్యోగుల సర్దుబాటుకు ఉద్దేశించిన 317 జీవోపై రాష్ట్ర బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు। ఈ జీవోపై ఉద్యమం పేరుతో స్థానికులు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। 20% లేరు అని ఆక్రోశించిన ఉద్యమంలో సిడిలల్లో ప్రచారం చేసిన దేశానికి తెలంగాణ ఉద్యమం ఉపన్యాసాలు చెప్పిన ఇవాళ 95% స్థానికులకే వస్తాయి ఉద్యోగాలు తెలంగాణలో,
ఎన్ని వచ్చినా దానికి ఏం చేసినాం మేము మల్టీ జోనల్ పోస్టింగ్ అని పెట్టాం అంటే ఏంది మల్టీ జోనల్ పోస్టింగ్ అంటే స్టేట్ లెవెల్ పోస్ట్ అంటే 30% నాన్ లోకల్ ఉంటారు అది కూడా మల్టీ జోనల్ పోస్ట్ అని పెడితే 5% నాన్ లోకల్ కి అవకాశం ఉంటుంది అందులో కూడా మళ్ళీ 3% మనకే వస్తుంది హార్డ్లీ 1-2% బయటికి పోతే 97-98% తెలంగాణ బిడ్డలకు వచ్చేయాలి 10 వచ్చినా 5 వచ్చినా 3 వచ్చినా అది నేను చేసింది అది తప్ప మీకు ఏం తెలుసా మీ బొందా మీకు పరిపాలన తెలుసా ప్రజల బాధ తెలుసా సిగ్గు తప్పి తెలివి లేకుండా 317 జీవో నీ ముండ జీవో ఎంత గొప్ప జీవో అది నాకు అర్థంగా నీకు తెలివి ఉందేమన్నా ఎంత ఈక్వలైజ్ చేస్తది ఇవలో కొంతమంది స్వార్థపరులైన ఉద్యోగులు వాళ్ళ స్వార్థం కోసం మేము ఈయనే ఉంటాం మేము కరీంనగర్లోనే ఉంటాము నిజామాబాద్లోనే ఉంటాము వరంగల్నే ఉంటాము ఏమైతే తెలుసా దాంతో జరిగింది మేము స్పౌస్ ఆప్షన్ ఎవరికి పెడతావు హైదరాబాద్లోనే ఉంటాము ఏమైందండి వరంగల్ జిల్లా 5 జిల్లాలు అయింది మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలు అయింది ఇప్పుడు ఏమైతే తెలుసా వీళ్ళు దేని ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా యువకులు ఈ 317 జీవో అని మాట్లాడటం లాగు వాళ్ళకోటాలని యువకులకు చెప్తా ఉన్నా ఎందువల్ల వాళ్ళు చెప్పేదాన్ని అనుసరిస్తే ఏమైతే తెలుసా మీకు రేపు రాబోయే 40-50 వేల ఖాళీలు 4 ఖాళీలు కూడా రావు వరంగల్ రావు సిద్దిపేట రావు కరీంనగర్ రావు నిజామాబాద్ రావు ఎస్ రేపు పొద్దున ఏ జిల్లా ఆ జిల్లాలోనే వస్తాయి పోలీసు ఉద్యోగాలు కానీ డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉండే ఉద్యోగాలు అన్నీ కూడా ఉపాధ్యాయ పోస్టులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ డిస్ట్రిక్ట్ క్యాడర్ అది మొత్తం మీరు వరంగల్నే వస్తే వరంగల్లో నిరుద్యోగికి వరంగల్ ఉద్యోగం రావద్దా ఇప్పుడున్న కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువకుని కరీంనగర్లో ఉద్యోగం రావద్దా రేపు అంటే మీరే నిండిపోతే ఇంకా రేపు కరీంనగర్లోనికి మంతెన్ల రాదు వరంగల్లో ఉన్నోనికి భూపాలపల్లి రాదు భూపాలపల్లిలోనికే వస్తుంది భూపాలపల్లె ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో 35 ఏళ్ళ నుంచి నేను ఉన్నానండి ప్రజాప్రతినిధిగా ప్రతిసారి అసెంబ్లీలో గొడవ ఒక 20 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉంటారు పాపం ఊకేడుతారు నారాయణ కేడు గద్వాల ములుగు భూపాలపల్లి అది ఎప్పుడు సార్ మా దగ్గర ఉద్యోగులు రారు జైన్ గారు ఎప్పుడు ఏడ్చుడేవాడు అన్ని ఖాళీలు ఉంటాయి మరి అక్కడున్న ప్రజలకు వికాసం రావద్దా ఎందుకు చేసినాం 33 జిల్లాలు ఎందుకు జోన్లు చేసినాం ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే ఉపాధి అవకాశం రావాలి అందరికి అందరి పరిపాలన అందాలి అందరి ప్రజలు బాగుపడాలి అందరి పిల్లలకు చదువు రావాలి అందరి ప్రజలకు సంక్షేమం అందాలని కదా కొత్త జిల్లాలు చేసుకున్నది ముద్దు పెట్టుకోవడానికి చేసుకున్నాం అలా ఎంతమంది అండి ఇంకా సిగ్గుసేట ఏం తెలుసా నిన్న ఇచ్చిన హరీశ్రావు కాగితాల నుంచి మొత్తం ట్రాన్స్ఫర్లు ఎఫెక్ట్ అయినాయి ఈ మల్టీ జోనలు జిల్లా కేడర్ అంతా కలిసి ఎంత రెండు కలిసి 50 వేల చిల్లర ట్రాన్స్ఫర్లు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అయినాయి 50 వేల చిల్లరనే అయింది కరెక్ట్ ఫిగర్ మీకు పోయే లోపలిస్తాను చెప్పారు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేయి అలా జైన్ కానివాడు అంటే పాతవాడు అబ్స్కాండింగ్ అయినోడు కొత్తగా జైన్ అయినోడు కాదు అందరు జైన్ అయిపోయారు అక్కడ జైన్ కానివాడు 50 మంది ఎంతమంది 57 మంది జైన్ కాలే ఓన్లీ 58 వేల దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట బుడబుడ ఉద్యమం ఇది ఆ ఉద్యమం మీ తెలివి ఇదేనా రేపు కరీంనగర్ జిల్లాలో ఉన్నానికి ఉద్యోగం వద్దా రేపు ఖాళీలు నోటిఫై చేస్తే సిద్దిపేట జిల్లా అనుకొద్దా వరంగల్ టౌన్ ఉన్న జిల్లా అనుకు హనుమకొండ జిల్లా అనుకొద్దా ఖాళీలు రావద్దా వాళ్ళకి అవకాశాలు రావద్దా పాపం ఆడ లేరా నిరుద్యోగ యువకులు ఇంత దిక్కుమాలినతనంగా ఇంత దరిద్రంగా మీకు తెలివి లేక అసలు మీకు చదువు శాస్త్రం అని వస్తే నాకైతే అర్థం కాదు మీకు బాధ్యత ఉందా సామాజిక బాధ్యత ఉందా ఇగో ఈ విధంగా చాలా చాలా దరిద్రంగా ఉంది ఇది జరుగుతున్న కథ అన్ని అబద్ధాలు భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ఈ దేశానికి చెప్పేది ఇది అసలు కథ ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు చెప్పిన చిన్నది మీరు పరిశాన్ అవుతుంది కదా
అసలు కథ ఏంది అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వం పనికి మాలిన ప్రభుత్వం నేను ఈ దేశ ప్రజానీకానికి ఈ దేశ యువతకు ముఖ్యంగా నేను పిలిపిస్తా ఉన్నా ఈ దేశం మీది రేపటి భవిష్యత్తు మీది దీన్ని కాపాడుకునే బాధ్యత మీది